Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Fire brand Anil Kumar Yadav ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? నెల్లూరుకు చెందిన వైసీపీ యువనేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరు చెబితేనే ఫైర్ బ్రాండ్ గుర్తుకొస్తారు. ఆయన రాజకీయ దూకుడు చూసి జగన్ ఆయనకు వైసీపీలో ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. ఆయనను నెల్లూరు జిల్లాలో 3 ఏళ్ల పాటు మంత్రిగా చేసి తన మార్క్ అలా చాటారు. ఇక జగన్ అంటే అత్యంత విధేయత కనబరిచే అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా ఉన్న కాలంలో జగన్ మీద ఈగ వాలకుండా చూసుకున్నారు. జగన్ని విపక్షాలు ఏమైనా నాడు విమర్శిస్తే చాలు, మంత్రి మీడియా ముందుకు వచ్చి తనదైన పదునైన మాటల జోరుతో అగ్గిరవలే కురిపించేవారు. అనిల్ కుమార్ నెల్లూరు జిల్లాలో పూర్తి ఆధిపత్యం కూడా ఆనాడు చూపించారు. ఆయన మీద సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు వచ్చినా ఫిర్యాదులు వెళ్ళినా కూడా అధినాయకత్వం పట్టించుకునేది కాదు. అలా అనిల్ కుమార్ యాదవ్ హవా ఒకనాడు వైసీపీలో పెద్ద ఎత్తున సాగింది. ఇక నెల్లూరు అర్బన్ సీటును అనిల్ కుమార్కి ఇవ్వవద్దు అని పార్టీలో ఒత్తిడి వచ్చినప్పుడు కూడా వైసీపీ హైకమాండ్ ఆయనకే ఫేవర్ చేసింది. ఆయన మనిషికి నెల్లూరు అసెంబ్లీ టికెట్ ఇచ్చి ఆయనను నరసరావుపేటకు షిఫ్ట్ చేసింది. అలా ఎంపీగా ఆయన పోటీ చేశారు. అఫ్ కోర్స్ కూటమి ప్రభంజనంలో ఓటమి చూశారనుకోండి. ఇక ఓడిన తరువాత అనిల్ కుమార్ యాదవ్ పార్టీ వేదికల మీద కానీ మీడియా ముందు కానీ కనిపించింది అయితే లేదనే అంటున్నారు. ఆయన ఎందుకో ఫుల్ సైలెంట్ అయ్యారు. తమకు ఇది రాజకీయంగా కాని కాలం అనుకున్నారో ఏమో తెలియదు, కానీ ఆయన మాత్రం పాలిటిక్స్ నుంచి కాస్త పక్కకే వచ్చారని ప్రచారం సాగుతోంది. అంతేకాదు చెన్నై వేదికగా ఆయన బిజినెస్ పనులను చూసుకుంటున్నారని కూడా అంటున్నారు. ఆయన నెల్లూరు అర్బన్ జిల్లాలోని పార్టీని క్యాడర్ని కూడా పూర్తిగా పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఆయన ఎవరికి అందుబాటులో ఉండడం లేదని కూడా అంటున్నారు. ఒక విధంగా పడి లేచిన కెరటంగా లేచిపడిన కెరటంలో నెల్లూరు జిల్లాలో యువ నేత అనిల్ కుమార్ అని చెప్పుకుంటున్నారు. అన్నీ బాగున్నప్పుడు రాజకీయాలు చేయడం కాదు, ప్రతికూల పరిస్థితులలో కూడా చేయాలి. మరి ముఖ్యంగా వైసీపీ ఎన్నడూ ఊహించిన విధంగా కష్టకాలంలో ఉంది, పైగా దారుణమైన ఓటమిని చవిచూస్తుంది. దాంతో పార్టీని ఒడ్డుకు చేర్చాలి. ఆ విషయంలో పార్టీ అధికారులు ఉన్నప్పుడు హవా చలాయించిన వారే కీలక బాధ్యతలు తీసుకోవాలి. కానీ వైసీపీ రెండు విడతలుగా భర్తీ చేసిన మంత్రివర్గంలో దాదాపుగా 40కి పైగా నేతలు మంత్రి పదవులు అనుభవించారు. వారిలో ఇప్పుడు దాదాపుగా 80 నుంచి 90% కనిపించడం లేదని అంటున్నారు. అందులో అనిల్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారని అంటున్నారు. ఇక నెల్లూరు జిల్లాలో టాక్ ఏంటంటే జగన్ వీరాభిమాని, ఆయన కోసం గొంతు చించుకుని మరి మీడియా ముందుకు వచ్చే అనిల్ కుమార్ యాదవ్ అసలు కనిపించడం లేదని. అందుకే వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లను నియమించినా కూడా అందులో ఎక్కడా అనిల్ కుమార్ యాదవ్ పేరు లేదని అంటున్నారు. ఆయన రాజకీయాలకు స్వల్ప విరామం ప్రకటించారా, లేక దూరంగా ఉంటున్నారా, లేక సమయం చూసుకుని మళ్ళీ వస్తారనేది ఎవరికి తెలియడం లేదు. అంతేకాదు ఆయన తనకు కొంతకాలం టైం కావాలని ఏకంగా అధినాయకత్వానికే చెప్పుకున్నారా అన్నది కూడా చర్చగా ఉంది. ఏది ఏమైనా అనిల్ కుమార్ యాదవ్ వంటి ఫైర్ బ్రాండ్ కనిపించడం లేదు. అలాగే పార్టీలో ఆయన పేరు పెద్దగా వినిపించడం లేదు అంటే ఇది షరా మామూలే పాలిటిక్స్లో అని భావించాలా, లేక అనిల్ కుమార్ సైలెంట్ వెనుక ఏదైనా బ్రహ్మాండమైన వ్యూహం ఉందా అని ఆలోచించాలా అంటే అన్నింటికీ కాలమే జవాబు చెప్పాల్సి ఉంది.